వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఎన్నికలు సమీపించే కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ రోజు రోజుకు రాసుకుంటుంది. మరీ ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడుకు చెక్ పెట్టేందుకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా నియోజకవర్గ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో గెలిచి తీరుతామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక సందర్భాల్లో చెబుతూ వచ్చారు. అవసరమైతే కుప్పంలో కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఓడిస్తానని చెప్పేసి ఆయన ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల మీద ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే అన్ని నియోజకవర్గాల్లో కూడా తనకు అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళని, అంతేకాకుండా తన సానుభూతి పరులతోటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెక్ పెట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఒక వాదన వ్యక్తమవుతోంది. ఇందులో భాగంగానే తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడైనటువంటి పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డిని అక్కడ గెలిపించడం కోసం ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వ్యూహాలను తెరపైకి తీసుకొచ్చారు, అందులో భాగంగానే తంబలపల్లి నియోజకవర్గంలో కొంతమంది వ్యక్తులను టీడీపీలోకి పంపించి వాళ్ళ ద్వారా సీట్లు అడిగి అక్కడ తన తమ్ముడు గెలుపును సునాయాసం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా అది ఒక పొలిటికల్ టగ్గా మారినటువంటి సిచ్యువేషన్. దీంతోపాటు గతంలో టీడీపీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ప్రస్తుతానికి రాజకీయంగా తెరమరుగైనటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి మళ్ళీ టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆయన రాకని టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీలో గెలిచినటువంటి ఆయన గతంలో ఆ తర్వాత పార్టీని వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఆయన వెన్నుపోటుదారుడుగా టీడీపీకి సంబంధించినటువంటి క్యాడర్ అంతా కూడా అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సిచ్యువేషన్. అయితే అప్పటి నుంచి కూడా రాజకీయంగా నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకుండా ఆయన హైదరాబాద్లో ఇతర ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అక్కడ గెలిచేటటువంటి అవకాశాలు ఉండడంతో మళ్ళీ ఆయన తమ్మలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు పావులు కదుపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అయితే గతంలో ఆయన టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి క్రమంలో అందుకు సహకరించినటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు మళ్ళీ ఆయన టీడీపీలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, తద్వారా తన తమ్ముడు గెలుపును సునాయాసం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ప్రవీణ్ కుమార్ రెడ్డి తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరు కూడా ఆయన ఆహ్వానించేటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ఒకసారి గెలిపిస్తే కనీసం నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా తన ఉన్నటువంటి ఏదైతే స్వప్రయోజనాలను చూసుకొని ఆయన అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి రాకను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు క్యాడరే కాకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో తంబలపల్లి నియోజకవర్గం మీద ఎందుకు ఇంత రభస జరుగుతుంది అంటే అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడైనటువంటి ద్వారకనాథ రెడ్డి పోటీ చేస్తూ ఉండడంతో వాళ్ళకి చెక్ పెట్టాలంటే ఒక మంచి నాయకుని అక్కడ టీడీపీ జనసేన ఉమ్మడి కూటమి తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ నేపథ్యంలోనే అలాంటి వ్యక్తి కోసం ఇప్పటికే ప్రయత్నించినటువంటి టీడీపీ కొండా నరేంద్ర అనేటటువంటి ఒక వ్యక్తి పేరును ప్రస్తావించినట్టు తెలుస్తుంది. సో కొండా నరేంద్రని తంబలపల్లి నియోజకవర్గంలో కానీ బరిలో కానీ నిలిపితే ఖచ్చితంగా అక్కడ గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేసినటువంటి అనుభవం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి అక్కడ గతంలో ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శంకర్ కనీసం పార్టీని పట్టించుకోకుండా నియోజకవర్గంలో ఏమాత్రం క్యాడర్కి భరోసా ఇవ్వనటువంటి నేపథ్యంలో కూడా ఆయన కొండా నరేంద్ర అక్కడ ఉండి కొంతమంది సర్పంచులు ఎంపీటీసీని కూడా గెలిపించుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో కొండా నరేంద్రకి అవకాశం కల్పించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఇప్పటికే టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల మీద ఒత్తిడి కూడా తీసుకొస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఇదే కొండా నరేంద్ర గడిచిన ఒక వారం 10 రోజుల్లోనే ఒక కార్యక్రమం, అంటే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పేసి పిలిపించినటువంటి నేపథ్యంలో ఆయన ఒక్క పిలుపుకి దాదాపు 15,000 మంది ఆ కార్యక్రమానికి హాజరయ్యారంటే ఆయనకున్నటువంటి చరిత్ర ఏంటి అనేది వేరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సో మొత్తానికి తంబళ్ళపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచేటటువంటి పరిస్థితి, అది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే ఇటీవల కాలంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అక్కడికి వెళ్ళడం, ఆయన తమ్ముడు ద్వారకనాథ రెడ్డి నియోజకవర్గంలో ఆయనకు అంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అక్కడ ఆయన్ని ఓడించాలి అంటే ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తి రావాలి, ఒక ఏదైతే చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి రావాలి అని చెప్పేసి టీడీపీకి సంబంధించిన క్యాడర్ కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో కొండా నరేంద్ర పేరు తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పావులు కదుపుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి క్యాడర్ కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఆహ్వానించేటటువంటి అవకాశాలు లేవు అనేటటువంటి
వాదన మరోవైపు వ్యక్తమవుతుంది. సో మొత్తానికైతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేనని పవన్ కళ్యాణ్ కావచ్చు, అంతేకాకుండా ఒకవేళ బీజేపీతో కానీ పొత్తు పెట్టుకున్నట్లయితే బీజేపీ కూడా కొండా నరేంద్రకి సపోర్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి చిత్తూరు జిల్లాలో అయితే రాజకీయాలు రోజురోజుకి శరవేగంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా గెలుపోటములకు సంబంధించి అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యూహాలు, మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహ ప్రతి వ్యూహాలతోటి పొలిటికల్ హీట్ రోజురోజుకి పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి.